నెక్స్ట్ టాపిక్ సార్, అదే అమెరికాలో తానా సభలో తెలుగు తమ్ములు రెండుగా చీలిపోయి కొట్లాడుకున్నారు. అంటే మొత్తానికి అక్కడ ఫైటింగ్ ఏంటో నాకు, మామూలుగా తానా సభలు ఇప్పుడు 4 సార్లు జరుగుతున్నప్పుడు తానా సభ ఎప్పుడప్పుడే చిన్న చిన్నపాటి ఘర్షణలు, ఎందుకంటే 20,000 మంది అటెండ్ అయ్యారు. 20,000 మంది అటెండ్ అయినప్పుడు అందరూ మనోభావాలు ఒక రకంగా ఉండవు కదా. అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, అందరూ మేధావులు, అందరూ పోరాట ధీరులు. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రపంచాలు దాటి అక్కడికి వెళ్ళి అక్కడ సక్సెస్ అవుతూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆ వేగం ఉంటుంది. బట్ ఆ వేగంలో ఏంటంటే జరిగినటువంటిది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలుగు వాళ్ళకు పరువు, ప్రతిష్ట, మర్యాద, గౌరవం ఇవన్నీ ఉంటాయి కదా. వాటి విషయంలో కొంచెం ఆలోచించుకొని అడుగులు వేస్తే బాగుండిద్ది. అక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అంతమంది ఉన్నప్పుడు అందరూ ఒకటే రకంగా ఎట్లా ఉంటారు? అందరూ ఒకటే రకంగా ఉండాలని కోరుకోవటం కూడా తప్పే. తానా సభలు జరుగుతున్నంతసేపు తానా సభలు హైలైట్ అయ్యింది కారణం కూడా ఆ గొడవ జరిగిన తర్వాత విపరీతంగా హైలైట్ అయింది. సరే, నెగిటివ్లో పాజిటివ్, పాజిటివ్లో నెగిటివ్ అని అంటే అంతకుముందు తానా సభలు జరుగుతున్నాయంట అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ గొడవ అయిందో మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఇదే పెట్టారు. ఏది కొట్టుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ కోసం, జూనియర్ ఎన్టీఆర్ వర్గం అని, లోకేష్ వర్గం అని కొట్టుకున్నారని కొంతమంది. కాదు కాదు, అక్కడ ఎవరో కొంతమంది వచ్చి జగన్, జై జగన్ అన్నారు, ఇక్కడ వచ్చి పార్టీలు నినాదాలు ఏంటని చెప్పని అరుచుకొని కొట్టుకున్నారని కొంతమంది. లేదు లేదు, అక్కడ ఉన్నటువంటి 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలతో వాళ్ళు తోసుకున్నారు, వాళ్ళు నెట్టుకున్నారు అనేది కొంతమంది అనేది సరే రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడు కూడా అభిమానులు ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు వాళ్ళ అవతరాలు డిఫర్ అయినప్పుడు జరిగేటువంటి సంఘటనలే. కాకపోతే మనం ఇట్లాంటి ఇట్లాంటి వాటి వలన తానాకి గౌరవం తగ్గిద్ది, తానా ప్రభు ప్రతిష్టలకు భంగం కలిగిద్ది. అంతమంది అంత బాగా చదువుకొని అంత స్థాయిలో అక్కడ ఉండి వాళ్ళు ఒక మంచి భావనతో, ఒక మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఆ సభను పెట్టుకొని తెలుగు ప్రజలందరూ బాగుండాలి, తెలుగు ప్రజలందరూ ఐక్యతగా ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రపంచాన్ని ఎలా జయించాలి అనేటువంటి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు, అలాంటి మీటింగుల్లో ఇలాంటి ఘర్షణలో వాటి స్థాయిని, వాటి గొప్పతనాన్ని తగ్గిస్తాయి. అందుకని అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళెవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకన్నీ తెలుసు. కాకపోతే కోపాలు తగ్గించుకోవాలి. కాస్త 2 రోజులు కాస్త ఉప్పు కారాలు తగ్గించి తింటే ఆ గొడవ లేకుండా ఉంటాయేమో. మరి అందుకని అట్లాంటిది ఏదన్నా ఉంటే చేస్తే బాగుంటుంది. సరే అనిల్, యా సురేష్ గారు, ఏంటండి గొడవ? వంశీ గారు మీరు చెప్పినట్టే అదే. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మన తెలుగు రాజకీయాలు అక్కడ తానాల్లో కూడా ప్రతిబింబించడం వల్లనే ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఒకళ్ళు ఒక పార్టీని సమర్థిస్తే ఇంకో వాళ్ళకి పార్టీ, మొత్తం మీద కూడా మీరు చూస్తే అక్కడ పాతూరు నాగభూషణం గారు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, లేకపోతే రవి గారు కానీ, ఎన్ఆర్ఐ రవి గారు కానీ, వాళ్ళ మధ్యలో ఒక చిన్న ఇష్యూ, ఆ చిన్న ఇష్యూ మీద వాళ్ళు ఇదైంది. ఇంకో దగ్గర ఒకళ్ళకొకళ్ళు ముష్టిఘాతాలు గుద్దుకు ఒకళ్ళకొకళ్ళు ముష్టిఘాతాలు ఇచ్చుకున్నారంట. సో ఏంటి, అప్పుడు పోలీసులు కూడా దానితో ఇంటర్ఫీర్ అవ్వాలంటే ఎవరికెవరు తెలియదు. రాత్రి 10 గంటలకు మొదలైన ఈ ముష్టిఘాతాల గొడవ వివాదం తెల్లవారి 4 గంటల దాకా కూడా జరిగిందంట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ తానా ఒక ప్రాశస్త్యాన్ని తగ్గించడం, దానివల్ల ఇదన్నీ కూడా ఇలాంటి సంఘటనలు, పరిణామాలు అవి చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారికి నెక్స్ట్.